नमस्कार टीसीएन को चेंदिन वेव फाइबर नारायण स्कूल आध्वर्यंलो स्वातंत्र दिनोत्सव संदर्भंगा इदे स्कूल प्रांगणंलो कलर ड्राइंग पोटीलनु शनिवारं निर्वहिंचारु। पेद्द संख्यलो विद्यार्थुलु पाल्गोन्न ई पोटीलनु प्रभुत्व आसुपत्रि पिल्लल वैद्य निपुणुरालु मल्लिपूडि अपर्ण प्रारंभिंचारु। ई संदर्भंगा ఆమె మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో పోటీ తత్వం పెరిగి చురుకుగా అభివృద్ధి చెందగలదన్నారు। Give her a lot of applause. అనంతరం సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో విజేతలకు బహుమతులు అందించారు। ఆసక్తికరంగా సాగిన ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ వెంపటాపు సత్యనారాయణ బొడ్డెటి శ్రీనివాస్ డి జాన్సన్లు వ్యవహరించారు। తొలిత బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని అలరించాయి। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె సత్యనారాయణ పాల్గొన్నారు। తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో లైబ్రేరియన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు। ఇందులో భాగంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి పుస్తకాలు మన నేస్తాలు గమనం గమ్యం గ్రంథాలయాలే అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు। అనంతరం లైబ్రేరియన్ గుత్తుకొండ కృష్ణారావును సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించి మాట్లాడారు। पुस्तक मन ने गमन गम्यम ग्रंथालय 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 अवकाश निलय मानव जीवन में अन्वेषण समाचार कोसम परगुल सवाल सदेश सदेह एलादना समाधान विचुवारे ग्रंथालय अधिकारी న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు పాతూరు సురేష్ కుమార్ గొలుగురు శ్రీనివాస్ రెడ్డిలు వ్యవహరించగా ఉండ్రాజవరం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకెళ్ల శ్రీనివాస్
చదువరుల తంగిరల రామసూరి బాబు ముక్కాముల మోహన్ రావు ఏ బాలసుబ్రహ్మణ్యం ఏ నాగేశ్వరరావు ఎండి సిరాజ్ జుద్దిల్లు పాల్గొన్నారు ప్రముఖ కవి రసరాజు బహుముఖీన ప్రక్రియలో రాసిన మూడు పుస్తకాలను తనకు నన్నయ్య బట్టారిక పేటం ఆద్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో ఈ నెల 13వ తేదీన 6:30 గంటలకు జరిగే సభలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆవిష్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యే ఈ సభకు పేటం సభ్యులే కాకుండా రసరాజు అభిమానులు సాహితీ ప్రియులు హాజరు కావాలని వీరు కోరారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో మ్యాజిక్ హౌస్ వద్ద శనివారం ఆజాదిక అమృత్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంట జెండా ఎగరాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ముఖ్యంగా నిత్యం పెద్ద సంఖ్యలో జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు సంస్థ అధ్యక్షురాలు చింత అన్నపూర్ణ జాతీయ జెండాలను ఉచితంగా బహుకరించారు ఈ కార్యక్రమంలో మ్యూజిషియన్ చింతాశ్యాం పాల్గొన్నారు ఏలూరు జిల్లా వార్తలు రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణం శనివారం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగింది ఈ స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశకండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు అలాగే శ్రీవారి నిత్యాజిత కళ్యాణంలో దాదాపు 80 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి భీమవరంలో రీడింగ్ రూమ్ ను కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రామంజనేయులు పుస్తకాలు మేధస్సును పెంచుతాయని వ్యాఖ్య మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే వేరవాసర మండలం బాలేపల్లిలో స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామ లక్ష్మి పేదలకు మేలు చేసే తెలుగుదేశం మానిఫెస్టో అంశాలను అందరూ తెలుసుకోవాలి రేలంగిలో మహిళలకు హితోపలికిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి విద్యా బోధనలో నైపుణ్యం ప్రదర్శించే ఉపాధ్యాయులకు శాశ్వత గుర్తింపు వైసీపీ టీచర్స్ ఫెడరేషన్ సభలో ఉద్బోధించిన విద్యావేత్త డాక్టర్ తమ్మయ్య తణుకు డ్రాయింగ్ పోటీలకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు విజేతలకు బహుమతులు అందించిన టీసీఎన్ వేవ్ ఫైబర్ నారాయణ స్కూల్ యాజమాన్యాలు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో ఆలయ భక్తులకు ఉచితంగా పంపిణీ చేసిన జాతీయ పతాకాలు ఆధ్వర్యం వహించిన మ్యాజిక్ హౌస్ భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగిన ద్వారకా తిరుమల చినవెంకన ఆలయ ప్రాంగణం నిత్యార్జిత కళ్యాణాన్ని తిలకించిన 80 జంటలు ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం